రాత్రికి రాత్రే కేరళ మరో విలయాన్ని చూసిందా? కుండపోత వానకు విరిగిపడ్డ కొండచర్యలు ఊహించని ప్రాణ నష్టాన్ని మిగిల్చాయా? ప్రస్తుతం వాయనాడులో పరిస్థితి చూస్తుంటే ఇలానే కనిపిస్తోంది. దానికి సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ ఇది. వాయనాడులో ఎడతెరిపిలేని భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 7 మృతదేహాలను వెలికితీశారు. చాలామంది తీవ్ర గాయాలతో బయటపడుతున్నారు. వందల ఇళ్లపై ఈ కొండ చర్యలు విరిగిపడడంతో నష్టం భారీగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. గాయపడ్డ వారిని మెప్పడి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ రెస్క్యూ ఆపరేషన్ ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా యాక్షన్ లోకి దిగి రెస్క్యూ చేస్తోంది. ఎమర్జెన్సీ సేవల కోసం హెల్ప్ లైన్ నెంబర్లను కూడా విడుదల చేశారు. రెస్క్యూ చేస్తోన్న దృశ్యాలు, అలాగే నిన్న కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి స్క్రీన్పై దృశ్యాల్లో మీకు కనిపిస్తుంది. కొండచర్యలకు ఆనుకుని ఉన్న ఇళ్ల మీద ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. చాలామంది ఆ మట్టిపెళ్లలు కొండచర్యల కింద చిక్కుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు 7 మృతదేహాలను బయటకు తీశారు. చాలామంది గాయాలతోటి బయటపడ్డట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 16 మంది ఇప్పటివరకు మెప్పడి ఆసుపత్రిలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో బాధితులుగా క్షతగాత్రులుగా చికిత్స పొందుతోన్న దృశ్యాలవి. అక్కడి వాతావరణం కూడా రెస్క్యూ ఆపరేషన్స్కి ఆటంకం కలిగిస్తోంది. ఆ దృశ్యాలు చెప్పగానే ఈ విషయాన్ని చెప్తున్నాయి. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మురళి సంఘటనా స్థలం నుంచి డీటెయిల్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్? ఎగ్జాక్ట్గా ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? దాదాపు 1000 మంది కొండచర్యల కింద ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారని ఒక వార్త వినిపిస్తోంది, అది నిజమేనా? ఎంతమందిని రెస్క్యూ చేశారు? ఎంతమంది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇప్పుడు ఈ రెస్క్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు? సీఎం దగ్గరుండి దీన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పి తెలుస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? అంటే నిన్న సాయంత్రం రోడ్డు పైన మాత్రమే కొండ చర్యలు ఇరిగిపడి వాహనాల రాకపోకలన్నీ కూడా నిలిచిపోయి ముందుగానే అలర్ట్ అంతా కూడా ప్రకటించారు. వాయనాడు వెళ్ళేటువంటి వారందరినీ కూడా ముందుగానే దాదాపు ఒక 50 కిలోమీటర్లు ఇటువైపు అటువైపు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. అయితే 11 గంటలు దాటిన తర్వాత ఈ కొండల చర్యలు విరిగిపడడం అనేది ఎక్కువైంది. మొత్తం ఒక్కసారిగా జారుడు బండ మీద నుంచి జారితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారిగా కొండ చర్యలన్నీ కూడా విరిగిపడ్డటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడక్కడ ఉన్నటువంటి ఆ నివాసాలన్నీ కూడా ఒక్కసారిగా ఇళ్లతో సహా జారిపోయి లోయలో పడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో నివాసాలు ఉన్నాయి అన్నటువంటి ఆనవాళ్లు కూడా లేకుండా పూర్తిగా కూడా జారిపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా కొన్ని పదుల సంఖ్యలో ఇళ్లన్నీ కూడా ఎక్కడికక్కడ జారిపోయినటువంటి పరిస్థితి. అందులోనూ మెప్పాలి అనేటువంటి ప్రాంతం, వాయనాడు జిల్లాలో ఉన్నటువంటి మెప్పాలి లోయ ప్రాంతంలో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ దాదాపు 120కి పైగా ఇళ్లన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది ముందుగానే కొండచర్యలు ఇరిగిపోతోంది, ఏదో ప్రమాదం ఉందని చెప్పి కొంతమంది బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పటికీ కూడాను వారు కూడా ప్రింట్గా ఇళ్లలో నుంచి జారి కింద పడ్డప్పటికీ కూడాను ఆ పడ్డప్పుడు ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమైనటువంటి సందర్భంలో ఇళ్లలో ఉన్నటువంటి వారు మాత్రమే తీవ్ర గాయాలు పాలవడం, కొంతమంది మృత్యువాత పడడం అనేది జరిగింది. అయితే ఈ చనిపోయినటువంటి వారిలో 7 వయసున్న చిన్నారి కూడా చనిపోవడం అక్కడ చూస్తున్నటువంటి వారందరినీ కూడా కలిసివేసింది. రెస్క్యూ ఆపరేషన్ అనేది ముందుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులే ప్రాణాలతో బయటపడ్డటువంటి వారందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడం మొదలుపెట్టారు. రాత్రి దాదాపు 500 మంది వరకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులే వారికి వారే సహాయక చర్యలు మొదలుపెట్టి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా బయటికి తరలించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ జరుగుతుంది. మొత్తం కేరళలో ఉన్నటువంటి ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ తో పాటు తమిళనాడు కర్ణాటక నుంచి కూడా సమీపంలో ఉన్నటువంటి బృందాలన్నీ కూడా అక్కడికి తరలి వెళుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయ్ రాత్రి నుంచి కూడా పర్యవేక్షణ అనేది చేస్తూ ఉన్నారు. మొత్తం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. సో అక్కడి నుంచి తరలించినటువంటి వారి వివరాలు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనుక ఫోన్ చేస్తే ఎవరైతే మిస్ అయినటువంటి వారు ఉన్నారో వారు క్షేమంగా ఉన్నారా లేదన్నటువంటి విషయం ఎప్పటికప్పుడు చేరవేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది. సో ఇవాళ సాయంత్రం వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే వాతావరణం అనుకూలించినటువంటి కారణంగా రాత్రి సమయంలో ఏ విధమైనటువంటి వాతావరణం ఉందో ఇప్పుడు కూడా పూర్తిగా కమ్మేసినటువంటి మేఘాలతో చీకటిగా నెలకొన్నటువంటి చీకటి ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఆలస్యం అయితే అవుతోంది. మెప్పాలి ప్రాంతంలోనే మరింత ఆలస్యం అయితే రెస్క్యూ ఆపరేషన్ సమయం మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఆల్రైట్, క్యాజువాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా అఫీషియల్గా డిక్లేర్ చేశారా అక్కడి అధికారులు మురళి? ఇప్పటి వరకు మృతుల సంఖ్య 8గా ఉంది. ఆ 8లో ఒక చిన్నారి ఉంది.
క్షతగాత్రులు మాత్రం వందల సంఖ్యలోనే ఉన్నట్టు తెలుస్తోంది. 1000 మంది ఉన్నట్టు బయటకు చెబుతున్నప్పటికీ అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం లేదు. రెస్క్యూ దాదాపు కూడా అందరినీ బయటకు తీసేటువంటి కార్యక్రమం జరుగుతోంది. మృతుల సంఖ్య మాత్రం ప్రస్తుతానికి 8గానే ఉంది. అయితే మృతుల సంఖ్య అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఎంతమంది చనిపోయారన్నటువంటి విషయం మాత్రం పూర్తిగా ఆ శిథిలాల నుంచి మొత్తం క్షతగాతుల్ని మొత్తం ఆ శిథిలాలన్నీ తొలగించిన తర్వాత మాత్రమే తెలిసేటువంటి అవకాశం ఉంది. ఆ అఫీషియల్ గా ప్రకటించేటువంటి కంటే కూడా ముందుగా మనకు సమాచారం రావాలంటే మాత్రం ఆ శిథిలాలు తొలగించిన తర్వాతే మనకు విషయం తెలిసేటువంటి అవకాశం. ఆల్ రైట్ మురళి, మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాము. ఇక మరో బ్రేకింగ్ దీనికి సంబంధించిన అప్డేటెడ్ బ్రేకింగ్ మనకు అందుతోంది. సహాయక చర్యల్లో 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను వాడుతున్నారు. సులూర్ ఎయిర్ బేస్ నుంచి ఆల్రెడీ MI-17 AHLH హెలికాప్టర్లు అక్కడి నుంచి బయలుదేరాయి. వైతిరి, కల్పట్టా, మెప్పిలి, మనంతవాడిలోని ఆసుపత్రులను సిద్ధం చేస్తోంది కేరళ ప్రభుత్వము. 2 హెల్ప్ లైన్ నెంబర్లను కూడా రిలీజ్ చేసింది.